ఆగమంత కుటుంబం ఆయనదే ఏకాకి జీవితం ఆయన శాస్త్రి గారు రారు ఆయన బ్రతుకున్నప్పుడు మేము కూడా ఉన్నామనేది మా అదృష్టం నిజంగా అనాథోదయం కానీ ఆయన మాటలు కానీ ఆయన పాటలు కానీ ప్రతి ఒక్కరు బ్రతుకులో తన అవగాహన వల్ల ఆయన నింపిన చైతన్యం కానీ మర్చిపోలేం ఉద్దేశిందాకే ఒక మాట అన్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు రాత్రులు ఎన్ని రాత్రులు ఉత్తేజ్ అన్నాడు చాలా సంవత్సరాల తర్వాత ఈ రాత్రి పడుకున్నాడు యూ విల్ మిస్ హిమ్ ఆస్తి అసెట్ అని చెప్పలేను మాటలు రావట్లేదు సాటర్డే साहित्य शकम मुगसी निप्पु लेने निमिष नोप्पि लेने निमिषम जननमैन मरणमैन बतुकु अंटे नित्य घर्षण शास्त्री गारितो शिवा नुंडि आल्मोस्ट 25 ఏళ్ల ప్రయాణం ఆయన ఎప్పుడు రాత్రి ఉదయించే సూర్యుడిలా ఎప్పుడు రాస్తూనే ఉంటారు ఆయన నుండి ఎన్నో నేర్చుకున్నాం ఎన్నో కూర్చుకున్నాం ఎన్నో పేర్చుకున్నాం ఆయన్ని చూసి ఎన్నో మార్చుకున్నాం ఒక బాపు ముళ్ళపూడి వెంకటరమణ ఒక వేటూరు గారు ఒక నారాయణ రెడ్డి గారు ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఒక శాస్త్రి గారు వెళ్ళిపోతూ ఉంటే తెలుగు రేపటి నుంచి తెలుగును వెతకాలేము తెలుగు ఎక్కడ దొరకదేమో అనిపిస్తూ ఉంటాం ఆయన ముట్టుకోని సబ్జెక్ట్ లేదు ఫిలాసఫీ రాసిన భక్తి రాసిన ప్రేమ రాసిన సోషల్ కాన్షియస్ సామాజిక స్పృహ రాసిన దాన్ని అంతు చివర్ల వరకు వెళ్తారు లోతుల్లోకి వెళ్తారు పాట అంటే ఆయనకు వ్యాపారం కాదు పాట అంటే ఆయనకు జీవితం పాట అంటే పుట్టుక నుంచి చావు అంత ఘర్షణ పడతారు అలాంటి శాస్త్రి గారు లేకపోవడం చాలా లోటు నన్ను ఎన్నోసార్లు రాసిన నాటకం వేసిన దగ్గరగా కౌగిలించిన రోజులు ఎన్నో ఉన్నాయి చాలా మిస్ అవుతా ఉన్నాను గురుగారు అది సార్